రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగం మీద ప్రభావం చేశారు ముఖ్యమంత్రి అయిన సార్ అయిన తర్వాత కూడా ఆయన రాజ్యాంగాన్ని మార్చాలని దయచేసి ఇక్కడ సెక్షన్ కూడా రాసింది సార్ ఆ సెక్షన్ ప్రకారం చట్టరీత్యా ఆయన కొన్ని చర్య తీసుకోవాల్సిందిగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన సవినయంగా ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రిగా రెండోసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కూడా వారు మొన్నటి ప్రెస్ మీట్లో భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మార్చాలన్నటువంటి ఉద్దేశంతో మార్చాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు గారికి ఒకటే ప్రశ్నిస్తున్నా, కేసీఆర్ గారు మీరు ఎంత పేదరికం అనుభవించారో జగిత్యాల ప్రజలు కాదు రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు. మీరు ఉపాధి కొరకు పాస్పోర్ట్ దందా చేసి అటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే చేసింది రాజ్యాంగం. కేసీఆర్ రాజ్యాంగం మీరు పార్లమెంట్ సభ్యులు చేసింది. కేసీఆర్ రాజ్యాంగం మీకు రాష్ట్ర మంత్రిగా చేసింది. కేసీఆర్ మిమ్మల్ని కేంద్ర మంత్రిగా చేసింది రాజ్యాంగం. మరి అటువంటి రాజ్యాంగం పైన మార్చాలనే అనుచిత వ్యాఖ్యలు చేయడం మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. చట్టరీత్యా వారిపైన పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ కూడా చేయడం జరిగింది. 124A సెక్షన్ ప్రకారం ద్రోహం అనేటువంటి కేసు నమోదు చేసి వారిని వెంటనే జైల్లో పెట్టించాలని చెప్పి సందర్భంగా మరి సీఏ గారిని కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా కేసీఆరే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఎవరైనా కానీ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మార్చడానికి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, వారిని తరిమి తరిమి కొడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమం పాల్గొన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గిరి నాగభూషణ్ గారు మాట్లాడుతూ కోరుతున్నాను. हमारे आली जनाब केसीआर साहब के ऊपर एक पुलिस कंप्लेंट किया गया, इसलिए कि जो आइन बदलने की बात करें परसों प्रेस मीटिंग के अंदर केसीआर साहब जो हिंदुस्तान का आइन बना तो आप वही आइन के ऊपर आप एमएलए बने, एमपी बने, सीएम बने, लिहाजा आप आइन बदलने की बात कर रहे हैं, इसलिए कि आइन बदलना किसी की हिम्मत की बात नहीं है और ना बोलने की बात है, इसलिए कि आइन बदल नहीं सकते। जो कानून बन चुका है वो कानून बन चुका है और आप कानून बदलने की बात कर रहे हैं। अगर कानून और आइन बदलने की बात करें तो आज तेलंगाना की आवाम आपको यहाँ से बदल देंगी और आने वाले दिनों के अंदर कांग्रेस पार्टी आप ऐसे ही काम करते रहेंगे तो आपके पीछे पड़ जाएंगे। लिहाजा जो बात बोले हैं वो बात से फिर अपन माफ़ी मांगते हुए डॉक्टर बी आर अम्बेडकर के साहब के सामने माफ़ी मांगते हुए अपनी बात को वापस लें, ये कांग्रेस पार्टी की जानिब से डिमांड है। పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి మీద కేసు నమోదు జరిగింది. వారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం నిజంగా దురదృష్టకరం. మరి ఇప్పటికైనా కేసీఆర్ గారు దాన్ని ఆయన మాట్లాడిన మాటలను వాపసు తీసుకొని అంబేద్కర్ విగ్రహం దగ్గర క్షమాపణ చెప్పినట్టయితే బాగుంటుంది, మంచి ఒకసారి పొరపాటు జరుగుతుంది. జరిగినదాన్ని ఇప్పటికైనా రియలైజ్ అయ్యి పొరపాటు మాట్లాడడం ఒప్పుకుంటే ఇక్కడ ఎవరు కూడా నేను అందరూ క్షమిస్తారు, లేకపోతే మాత్రం నిన్ను డిసిసి వెలుగుండలకు రాళ్లతోటి కొట్టే రోజులు వస్తాయి కావచ్చు, మరి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి జగిత్యాల ప్రాంతం తెలియ మీకు తెలియజేస్తాను.